ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఎలాంటి పరిశ్రమలు అమరావతికి తెచ్చే ప్లానింగ్ ఉందంటారు? సో ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రావచ్చు, ఏపీ కావచ్చు, అమరావతి కావచ్చు? ఆయన ఆల్రెడీ తీసుకొస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ 15,000 కోట్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమరావతికి రిలీజ్ చేసిందండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ హైదరాబాద్ హైటెక్ సిటీ గట్టు ఒక విజనరీ ఉన్న నాయకుడు. అలాగే 2014 నుంచి 2019 కూడా నారా లోకేష్ చాలా కంపెనీలు అనేది తీసుకొచ్చాడు. అంటే ఒక విజన్ అనేది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. పైగా అప్పుడు 25 మెంబర్స్కి హ్యాండికప్పటికి వాళ్ళకి అవి కూడా చేంజ్ చేశాడు. సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా చేంజ్ చేసి వాళ్ళకి ఐటీ నాన్ ఐటీలు గట్టా వచ్చేలాగా చేశారు. అంటే ఒక ఐటీ ఒక విజన్ ఉంది కదా చేస్తున్నారు. ఇంతకన్నా ముందు 2019లో ఆయన అమర్నాథ్ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, ఎంచేపు గుడ్డు అన్నాడు, చెట్టు అన్నాడు, పొదిగిద్ది అన్నాడు. అంటే ఒక ఐటీ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలని కూడా జగన్కి తెలియదు ఇంతగా. ఇప్పుడు మినిస్టర్ అంటే ఒక చిన్న విషయం కాదు కదా. ఒక స్టేట్ మీద ఒక 5 కోట్ల మంది డిపెండ్ అయిన స్టేట్ మీద చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు జగన్ ఉన్న గవర్నమెంట్లో. అంటే ఇంత ఈజీగా చేయొచ్చా, ఇంత ఇలా చెప్పొచ్చా, అంటే ఇంతమంది డిపెండ్ అయ్యి ఒక తెలంగాణ ఆంధ్ర దేశం మొత్తం చూస్తారు కదా. ఒక సీఎం లెవెల్లో కాకుండా ఒక మినిస్టర్ లెవెల్ ఉన్నప్పుడు ఏదైనా చెప్పినప్పుడు జనంలోకి ఎవరైనా వెళ్తుంది వాళ్ళు చెప్పేదా కరెక్ట్ అనేది. కానీ అప్పుడు 2019 వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది పర్ఫెక్ట్గా లేదు. ఐటీ మినిస్టర్ ఫైనాన్స్ ఏది ఏదో ఇచ్చేమో కదా, మన హ్యాండ్ఓవర్లు ఉంటారు అన్నట్టు ఇచ్చేశారు. దాని వాల్యూ ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఒక నారా లోకేష్ ఐటీ మినిస్టర్, ఆయనకు ఒక విధానం ఉంది, ఒక ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ అన్నీ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఎలా చేయాలి ఏంటి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ ఎన్ని మీటింగ్లు పెట్టారో ఇలా 50 డేస్లో అన్ని మీటింగ్లు పెట్టారు, అంత ప్రజల్లోకి వెళ్ళారు. మరి అంతకన్నా ఏముందో ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి కదా, ఇలా ఏం చేస్తారు చేయరా అనేది. 1 ఇయర్ టైం ఇవ్వకుండా ఎలాగైపోద్ది, ఏదైనా అంతే కదా. 10 రోజులు 1 రోజులు అయిపోద్దా చేయగానే, ఏదన్నా బిల్లు పెట్టాలి, బడ్జెట్ పెట్టాలి, చెయ్యాలి, జనంలోకి వెళ్ళాలి, రోడ్లు వేయాలి, అన్నీ అంత ఈజీగా 1 ఇయర్ 2 డేస్లో అయిపోతాయి ఏంటి. ఇలా ఆల్లో టైం ఇచ్చారు కదా, మేము 1 ఇయర్ టైం ఇచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పారు. 6 మంత్స్ 1 ఇయర్ వరకు అడగమని. వీళ్ళు వచ్చిన 10 డేస్కు 1 వీక్ ఇది చేయలేదు అది చేయలేదు అంత ఎక్కడైపోతాయి అన్న గవర్నమెంట్ అవ్వదు కదా, మినిమం 1 ఇయర్ టైం ఇవ్వాలి. అలాగే గన్నవరం వల్లభేని వంశీ అరెస్ట్ ఎలా చూడవచ్చు, దానిపై ఇప్పటి వరకు ఎందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? ఆయన స్పందించడానికే వాళ్ళు ఒకటే అన్న, 2019లోకి 151 సీట్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. అంటే 151 సీట్స్ వచ్చినాయి మనకి, సెకండ్ టైం కూడా గవర్నమెంట్ మందే వచ్చేస్తుంది, అట్లీస్ట్ ఒక 90 సీట్స్ అయినా వచ్చి గవర్నమెంట్ మనమే ఫామ్ చేస్తామని 100% ఫిక్స్ అయిపోయి వల్గరిటీగా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఎప్పుడు అంత వాళ్ళ అంత ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అయ్యుండి కూడా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు కదా. అంటే ఫ్యామిలీ పర్సనల్ విషయాలు మాట్లాడాలి, పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్, రోజా, అమర్నాథ్ వీళ్ళందరూ ఏంటి వల్లభనేమిసి పర్సనల్గా వెళ్ళిపోయారు. అదే వీళ్ళు చేసేది కరెక్ట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఎందుకంటే పర్సనల్గా అనేది ఎవరు వెళ్ళకూడదు కదా. నువ్వు పాలిటిక్స్ లాగానే మాట్లాడాలి. పైగా వల్లభనేని వంశీ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ ఎవరు టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు టీడీపీలో ఎమ్మెల్యే అయిన వాళ్ళే కదా. సరే 151 సీట్స్ వచ్చినాయి, వీళ్ళు ఎలా మాట్లాడాలి, పాలిటిక్స్లా మాట్లాడాలి. పర్సనల్గా వెళ్ళిపోయారు, మరి వీళ్ళు ఊరుకోరు కదా అంత పర్సనల్గా వెళ్ళిపోయి వీళ్ళు గవర్నమెంట్ వచ్చి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు నారా లోకేష్, మేము లీగల్గానే వెళ్తాం తప్ప పర్సనల్గా వెళ్ళాం, మీది తప్పు అయితే మేము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వెళ్తాం తప్ప మేము పర్సనల్గా తీసేసుకుని మీరు అన్నారు అవి ఏమి చేయమన్నారు. ఇప్పుడు కూడా వెళ్ళో ప్రతిదీ చెప్తున్నారు కదా, అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఇలాగని. అంటే ఏమీ చేస్తలే, మేము అన్నీ ప్రజలు చూపిస్తాం, మీరు చేసిన అవి కరెక్ట్ అయితేనే మేము చేస్తాము, లేకపోతే లేదని చెప్తున్నారు తప్ప మేము పర్సనల్గా తీసేసుకుని మా గవర్నమెంట్ వచ్చిందని చెప్తలేదు కదా. ప్రజలకు అర్థమయ్యేలాగా అన్నీ చెప్తున్నారు, అందులో తప్పేముంది, అంతే కదా. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఏంటంటే బూతులు తిట్టడం, పర్సనల్గా వెళ్ళిపోవడం, పాలిటిక్స్ ఇవన్నీ చేస్తారు. ఇలా అవి అన్నీ ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నారు అందరూ. ఇప్పుడు అసెంబ్లీ ఎంత నీట్గా క్లియర్గా జరుగుతుంది, బూతులు మాట్లాడేవారు లేరు, వల్గరిటీ లేదు, ఓవర్ యాక్షన్ లేదు, ఏమీ లేదు. అలా ఉండాలి, 2019 అలా లేదు కదా. 150 సీట్లు వచ్చినాయని ఎలా పడితే అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు.